రేపు విజయోత్సవ సభ అని సంవత్సరం కాలంలో మేము చాలా సాధించాము. పదేళ్లలో మేము సాధించలే, పదేళ్లలో మీరు సాధించలేని సంవత్సరంలో మీ మీద పొడిచి పెట్టామని రేపు సమావేశానికి వచ్చి విజయోత్సవాలు చేసుకోబోతున్న రేవంత్ రెడ్డి సర్కారు ఒకసారి ఆలోచించాలి. 10 సంవత్సరాల్లో మేము అద్భుతమైన అభివృద్ధి చేస్తే మీరు ఈ 10 నెలల్లో విధ్వంసం సృష్టించారు. ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క పని అయినా, ఏ ఒక్క రూపాయి అయినా ఇప్పటి వరకు మీరు శాంక్షన్ ఇచ్చారా? అందరం కూడా సరే ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి నేను నాకు ఇచ్చిన 2 సబ్జెక్టులు మెడికల్ హెల్త్, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లా హన్మకొండ వరంగల్ హెల్త్ సెంటర్గా ఉండాలని, ఇక్కడ 1500 కోట్లతోటి ఎంజీఎం హాస్పిటల్ పక్కన అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ జైలును తరలించి అక్కడున్న స్థలంలో 1500 కోట్లతోటి తెలంగాణలోని అతిపెద్ద ఆసుపత్రిగా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కేసీఆర్ గారు 1500 కోట్లు పెట్టి, నిధులు పెట్టి శాంక్షన్ చేసి దాదాపు 80% కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తే మీరు మిగిలిన 20% కంప్లీట్ చేయడానికి ఒక్క రూపాయి కేటాయించకుండా దానిపైన దాడిపని చేస్తూ కట్టుతున్న ఒకటి సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ లాంటి వాటిని కూడా మీరు ఒక రూపాయి చెల్లించకుండా వాళ్ళను వేధిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి తీసుకోవాల్సిన హాస్పిటల్ ప్రతి ఒక్క స్పెషాలిటీ, ఏదైతే పెద్ద పెద్ద హాస్పిటళ్ళల్లో లేని ఫెసిలిటీస్ అన్ని కూడా మన యొక్క ఈ సూపర్ స్పెషాలిటీ ఎంజీఎం హాస్పిటల్ దగ్గర కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొస్తే దాన్ని పూర్తి చేయలేదు. దానికి ఒక రూపాయి కూడా కేటాయించలేదు, ఒక రూపాయి కూడా దాన్ని పరిగణించలేదు. మార్చి వరకు మీరు టైం ఇచ్చాము, మార్చి తర్వాత తప్పకుండా హాస్పిటల్ పూర్తి చేయకపోతే మీ వెంటబడతాం, వేటాడతాం, ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు చేస్తే 6 మెడికల్ కాలేజీలు కేసీఆర్ గారు ఇచ్చారు. మీరు ఒక్కటన్నా చేశారా? 6 మెడికల్ కాలేజీలకి చదివిస్తే దానికి ఒక్క రూపాయి కూడా, మెడికల్ కాలేజీ కట్టడానికి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేరు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 పడకల హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దానికి కూడా హాస్పిటళ్లకు నిధులు కేటాయిస్తే ఒక్క రూపాయి కూడా వాటిని కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఈ హాస్పిటల్లో కూడా మందులు రాష్ట్రకు పారాసిటమాల్, డోలో 650 అట్లాంటి వాటి మందులను కూడా మీరు అందుబాటులో ఉంచకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, హాస్పిటల్లో ఇబ్బంది పెడుతున్నారు. మీరు కూడా ఏ ఒక్క పని కూడా హాస్పిటల్కు సంబంధించి ప్రజల యొక్క ఆరోగ్య గురించి ఏ ఒక్క శ్రద్ధ కానీ ఒక మీటింగ్ కానీ చేయలేదు. 2వ విషయం, ముఖ్యంగా మన భద్రకాళి టెంపుల్, మన యొక్క మాడ వీధుల గురించి చెబుతున్నారు. మాడ వీధులు సంవత్సరం నరైంది, మీరు అందరూ సాక్ష్యం. 30 కోట్ల రూపాయలు మేము తీసుకొస్తే 10 కోట్లు కుడాయి, 20 కోట్లు సీఎం గారు ఎస్డిఏ ఫండ్ తీసుకొచ్చినాం. 30 కోట్లు తీసుకొస్తే ఇప్పటి వరకు టెండర్ పెట్టింది మా ఆయంలో పెట్టిన 8 కోట్లు తప్ప ఇంకా 20 కోట్ల ఖర్చుపాదు లేదు, ప్లాన్ లేదు. దమ్ము ఉంటే రేపు మీరు ఇక్కడికి వస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగటి శ్రీనివాస్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు 100 కోట్ల రూపాయలు భద్రకాళి అమ్మవారికి క్లియర్ చేయండి. 4 గోపురాలుగా పెట్టినాం, 4 గోపురాలు మేము అక్కడ డ్రాయింగ్ చేసి పెట్టినాం. అట్లే దేవుని యొక్క ప్రహారీ, అమ్మవారి యొక్క ప్రహారీ గోడ కూడా మేము క్రియేట్ చేసి పెట్టినాం, దాన్ని తయారు చేసి పెట్టినాం. మీరు దమ్ముంటే రేపు 100 కోట్లు రేపు రేవంత్ రెడ్డి సర్కార్తో రేపు జీవో తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.